మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7023290053. జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి నిజ్జల ఏకాదశి అని పేరు. రేపు ఈ ఏకాదశి సోమవారంతో కలిసి రావటం చాలా విశేషం అని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు, ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. కానీ ఏకాదశి సోమవారంతో కలిసి వస్తే అది శివకేశవులిద్దరికీ కూడా ఇష్టమైన రోజు అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏకాదశి రోజు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఇంటి గుమ్మం పక్కన ఇదొక్కటి పెడితే మీ ఇంట్లోని దరిద్రమంతా పోయి ధనవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కొన్ని కొన్ని పర్వదినాలను అస్సలు మిస్ అవ్వకూడదు. అటువంటి పర్వదినాలలో ఈ నిర్జల ఏకాదశి కూడా ఒక్కటి. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ప్రతి ఏకాదశికి కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కానీ నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏకాదశికి కూడా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. కానీ నిర్జల ఏకాదశికి మాత్రం నీటిని కూడా ముట్టుకోకుండా, అసలేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశులలో కూడా ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది. ఈరోజు ఎటువంటి దాన ధర్మాలు పూజలు చేసినా దాని ఫలం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో సహా పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. డబ్బుకు కొరత అనేది ఏర్పడదని నమ్మకం. అయితే తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు ఈరోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఒక పక్కగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి గుమ్మం దగ్గర వెలిగించవలసిన ఆ దీపం ఏమిటో, ఎలా వెలిగించాలో చూద్దాం. ఈ ఏకాదశి రోజు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ఈ దీపం వెలిగించండి. ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిలో కుంకుమతో ఓం గుర్తును వెయ్యండి. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిలో పాలు కలిపి చపాతీ పిండిలాగా కలిపి దానితో ఒక ప్రమ్మిదను తయారు చేయండి. ఈ ప్రమ్మిదను ప్లేట్లో ఓం మీద పెట్టి ఆవు నెయ్యి పోసి 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం కుడివైపు పెట్టి పుష్పాలు అక్షింతలు సమర్పించి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దీపానికి ఆవు నెయ్యిని మాత్రమే వినియోగించుకోవాలి, నువ్వుల నూనె వాడకూడదు. ఈ విధంగా రేపు నిర్జల ఏకాదశి రోజు ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు ఈ విధంగా ప్రత్యేకంగా గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి మీకు ఉన్న సమస్యలు తొలగించుకుని ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.